మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. ఈ రోజున భీష్ముల వారికి తర్పణం విడిచి శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని ప్రతీతి. నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.